వరదల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఎవరూ అధైర్యపడొద్దన్నారు మంత్రి పొంగులేటి. ప్రభుత్వం వారిని అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు. వరదలకు దెబ్బతిన్న విద్యుత్ లైన్లను అధికారులు పునరుద్ధరిస్తున్నారని తెలిపారు. ఇక దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు కూడా వెంటనే పూర్తి చేస్తామన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచ్ మండలంలో పర్యటించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. తారీఖు నుంచి వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలు వందలాది గ్రామాలు నీట మునిగినమాట వాస్తవం. గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో గడిచిన 2 రోజుల క్రితం కేంద్ర బృందం కూడా వచ్చి జరిగిన నష్టాన్ని పరిశీలించి పూర్తి వివరాలతో నిన్న నాతో గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు ఇప్పటి వరకు 10,300 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తి కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ నష్టము జరిగింది అని నిర్ధారించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పరిశీలకులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత జరిగిన నష్టాన్ని చూసి వారు కూడా చాలా బాధపడ్డారు. యథార్థాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని